இடரில் போகம் மூழ்கி இணைந்தாடும் மடகன்னங்க இணைந்தாடும் மடவனங்கள் விடலில் வேத ஒலி முழங்கும் விடலில் வேத ஒலி முழங்கும் தன் திருவள்வள்ளூர் தன் திருவள்வள்ளூர் கடலின் மே நீ பிரான் கண்ணனை நெடுமாலை கண்ணனை நெடுமாலை கண்டு கண்ணனை நெடுமாலை கண்டு உடலம் நெய்து ஒருத்தி உருகோ என்று உணர்த்துமினே திருவடிகளே சரணம் அஸ்மத்குருப்யோ நமஹ பக்தி பிரபாவ பவதத்புத பாவபந்த சந்துக்ஷித பிரணயசாரர சௌகபூர்ண வேதார்த்தரத்னநிதிரச்யுததிவ்யதாம ஜியாத் பராங்குஷபயோதிரசீம பூமா பிரபன்ன ஜனகூட்டஸ்துலுகா பிரசித்துலைனட்வண்டி பராங்குஷுலு மனக்கு அந்தின்சினட்வண்டி திருவாயுமொழி அனே திவ்ய பிரபந்தன்லோ ஆறவ சதகன்லோ மொதட்டி தசகன்லோ நால்கவ பாசுரார்த்தான்னி மனம் தெலுஸ்கோபோத்துன்னம் ஈ சதகம் ఉపాయాన్ని ఎలా స్వీకరించాలో దానిని తెలియచేస్తుంది. భద్రాలని కలిగించేటటువంటి భద్రగజన్ లాంటి పరమాత్మ మన విషయంలో అనుకూలంగా ఉండాలి అనంటే ఆ భద్రగజమైనటువంటి ఆ పరమాత్మని తమకి వశంగా చేసుకునేటటువంటి వైభవం కలిగినటువంటి మహానుభావులు జ్ఞాన అనుష్ఠాన సంపన్నులైనటువంటి ఆచార్యుల ద్వారా చేరాలి. ఏనుగు భాష మావటికే అర్థమవుతుంది, మావటి మాట ఏనుగు తప్పకుండా వింటుంది. కనుక వేదం వల్లార్ఘళైకొండు అని అంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వేదజ్ఞులైనటువంటి మహానుభావులని వెంట పెట్టుకొని మనం వెళ్ళాలట కాదు, ముందు పెట్టుకొని మనం చేరాలి అని అంటారు. కనుకే ఉపాయ వైభవాన్ని చెప్పి ఉపాయ స్వరూపాన్ని తెలియచేసి ఉపాయ స్వీకార ప్రకారాన్ని చక్కగా ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఆళ్వార్లు పెన్ పేచ్చుతో చెప్తున్నారు, నాయికాభావంతో చెప్తున్నారు. నేను స్వామికి దూరమై ఉన్నాను, స్వామి నన్ను విడిచిపెట్టి ఒక దివ్య దేశంలో హాయిగా ఉన్నాడు. అలా ఉండేటటువంటి స్వామికి నా ఆర్తి తెలియటం లేదు, మీరు వెళ్ళండి, ఆ స్వామికి తెలియచేయండి. వెనుకటి పాసురంలో పక్షులని కోరారు. ఎలాంటి పక్షులని అంటే తిరంగళాఘి అంటూ గుంపులుగా ఉండేటటువంటి పక్షులని. రామావతారం ఒక అద్భుతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పోకడలకి ఒక కారణం అయింది. రాముడు సీత విడిపోతే ఆ ఇద్దరినీ కలపడం కోసం అందరూ ప్రయత్నించారు, మొత్తం ప్రకృతి అంతా కూడా ప్రయత్నించింది. కానీ ప్రధానంగా పక్షులు అంటే దూతలుగా వెళ్ళేటటువంటి వ్యక్తులు మానవులు మాత్రం కాలేదు. రామావతారం అయిన తర్వాత వానర జాతికి ఒక రకమైనటువంటి ప్రాధాన్యం ఏర్పడింది. రాముడు సీతకి దూరమై ఉండి సుగ్రీవుణ్ణి సహాయంగా కోరి సుగ్రీవుని ద్వారా సీత అన్వేషణం చేయించినప్పుడు నాలుగు దిక్కులకి సుగ్రీవుడు వానర సైన్యాన్ని పంపిస్తాడు. అలా పంపించినప్పుడు సైన్యానికి నాయకత్వం వహించి సర్వసమర్థులైనటువంటి వ్యక్తులని ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కుకి పంపలే, గుంపులు గుంపులుగా ఆ వానర సైన్యాన్ని నాలుగు వైపులా పంపిస్తాడు. అలా గుంపులుగా బయలుదేరినటువంటి ఆ వానర సైన్యం అన్ని చోట్ల వెతకడం అనేది చేస్తారు.
అన్ని చోట్ల వెతికేటప్పుడు ఈ చోట ఉంటుందా ఈ చోట ఉండదు అనేటటువంటి ఒక విజ్ఞానంతో వెతికేటటువంటి స్థితి ఉండదు. మనం చాలా విలువైనటువంటి వస్తువుని పోగొట్టుకున్నాం. ఆ పోగొట్టుకున్నటువంటి వస్తువుని మనం మళ్ళీ వెతికి కనుక్కోవాలి అని ప్రయత్నం చేస్తున్నాం. ఆ వస్తువు తాలూకు ఆ విలువ మనకి ఎలాగైనా దాన్ని పొందాలనేటటువంటి ఒక ఆత్రతని కలిగిస్తుంది. అప్పుడు చేసేటటువంటి అన్వేషణంలో ఈ వస్తువు ఇక్కడ ఉండడానికి తగినటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి ఆలోచనే చేయకుండా ఎక్కడ పడితే అక్కడే దాన్ని వెతుకుతూ ఉంటాం. అలాగే నాలుగు దిక్కులకి పంపించాడు. అలా నాలుగు దిక్కులకి వెళ్ళేటటువంటి ఆ సైన్యంలో దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి సైన్యం స్వయంప్రభ గుహలో వెతికింది. నిజానికి స్వయంప్రభ గుహలో సీతమ్మ ఉండేటటువంటి అవకాశం ఉంటుందా ఉండదు కదా అనే ఆలోచనే లేదు. కానీ ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ వెతకాలి, తెలుసుకోవాలి, ఆ వస్తువుని మనం పొందాలి అనేటటువంటి ఒక ఆర్తి. అలాగే ఇప్పుడు గుంపులు గుంపులుగా ఉండేటటువంటి పక్షుల దర్శనమైతే ఆ పక్షులని తిరువన్వండూర్ అనేటటువంటి దివ్య దేశానికి వెళ్ళి స్వామికి తన ఆర్తిని తెలియచేయమని కోరుతుంది నాయికాభావనని పొంది ఉన్నటువంటి ఆళ్వార్ల యొక్క స్థితి. అలా ఆచార్యులు కూడా ఒక గుంపుగా అంటే ఒక మండలిగా ఉంటే అది మనకి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అని వెనుకటి పాసురంలో మనం తెలుసుకున్నాం. అన్వేషణ ఫలించింది, ప్రయత్నం కార్యసిద్ధిని పొందింది. హనుమ దూతగా వెళ్ళి కార్యాన్ని సాధించుకుని వచ్చాడు. రామచంద్రుడు సపరివారంగా లంకాధిపతిని జయించాడు. రావణుడు ఓడిపోయినాడు, నశించాడు. రామునికి విజయం ప్రాప్తించింది. అప్పుడు మళ్ళీ సీతమ్మని చూసేటటువంటి అవకాశం ఈ హనుమత్స్వామికి కలిగింది. అలా కలిగినటువంటి హనుమ సీతమ్మ దగ్గరికి వెళతాడు. ఎలా వెళతాడు అని అంటారట, ప్రణత ప్రహ్వహ నిభృత అని అంటారు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. రావణ వధ అయిన తర్వాత సీతకి హనుమత్స్వామి చేసినటువంటి ఆ అభివందనం ఎలా ఉందిట అంటే, వృక్షమూలే నిరానందాం రాక్షసీభి సమావృతాం నిభృత ప్రణత ప్రహ్వహ సోభిగమ్య అభివాజ్యచ అంటారు. ఆ తల్లి అదే అశోకవనంలో ఉంది, అదే రాక్షసీగణంతో ఉంది, నిరానందంగా ఉంది. ఇప్పుడు ఆమెకి ఆనందాన్ని కలిగించాలి. కలిగించాలంటే రామ విజయ వార్తని తెలియచేయాలి. వెళ్ళాడు, నమస్కరించాడు, అభివాదనం చేశాడు అని చెప్పటం లేదు వాల్మీకి. నిభృత ప్రణత ప్రహ్వహ అంటారు. నిభృత అంటే వినయంగా ఒదిగి ఉన్నాడు అంటే అంజలి చేశాడు. అదే మాటని మొదటి పాసురంలో ఆళ్వార్ నాయక చెప్తారు ఈ దూత ప్రశ్నంలో, కైగళ్ కూప్పి చొల్లీర్ అని. ఆ తర్వాత ప్రణత అంటారు. ఈ ప్రణామం ఎలాంటి ప్రణామం, చేతులు రెండు జోడించే ప్రణామం కూడా, అది కూడా అభివాదనమైతే ప్రణత సాష్టాంగ రూపమైనటువంటి ప్రణామం అని అంటారు. సాష్టాంగంగా నమస్కరించడం అనేది. అలాగే కైగళ్ పాదం తొడుదు అంటారు, పాదాభివందనం చెయ్యండి అంటారు రెండవ పాసురంలో ఆళ్వార్లు పక్షులకి. తర్వాత ప్రహ్వహ మూడవ పాసురంలో చెప్తున్నారు, ఇరంగి నీర్ పణి తొడుదు పణియీర్ అంటారు. ఈ మళ్ళీ ఎందుకు ఇలాగా అని అంటే, ప్రహ్వహ అంటే ఇది మానసికంగా చేసేటటువంటి అభివాదనం అని అంటారు. చేతులు జోడిస్తాం, పాదాలు పట్టుకుంటాం, కానీ ఈ రెండు పనులు కాయికంగానే జరుగుతున్నాయి. మనస్సు ఉందా లేదా అంటే మనసారా చేసేటటువంటి అభివాదం. ఆనాడు హనుమ సీతమ్మకి మనసారా అభివాదనం చేశాడు, సాష్టాంగంగా అభివాదనం చేశాడు, అంజలి కావించాడు, వినయాన్వితుడై అమ్మని సేవించాడు. మీరు కూడా తిరువన్వండూరుకి వెళుతున్నారు కదా, వెళుతూ ఉండేటటువంటి మీరు మానసికంగా కాయికంగా చేస్తే వాచికంగా చేసినట్టే అవుతుంది. కనుక ఆ స్వామి వైభవానికి తగినట్లుగా మీ ప్రవృత్తి ఉండాలి అని చెప్తారు వెనుకటి మూడు పాసునాలలోను. అలాంటి స్థితిలో తన ఆర్తిని విన్నపం చేయటానికి అనుకూలంగా ఉండేటటువంటి హంసలు కనపడ్డాయి. అంటే ఇక్కడ
ఇదే పక్షిని పంపించాలి అనేటటువంటి నియమం లేదు. ఆ సముద్ర తీరంలో సంచరిస్తూ ఉండేటటువంటి ఆనందంగా ఉండేటటువంటి సకల పక్షి జాతి కూడా ఈమెకి ఉపకరించడానికి సంసిద్ధంగా ఉన్నాయి అనేటటువంటి భావనే ఈ ఆళ్వార్ నాయికలో ఉంది. అందుకే హంసలని దూతలుగా వెళ్ళమని ప్రార్థిస్తున్నారు. ఈ నాలుగవ పాసరంలో పాసరాన్ని మనం చదువుదాం. இடரில் போக மூழ்கி இணைந்த ஆடு மடவன்னங்காள் விடலில் வேத ஒலி முழங்குந்தன் திருவண்வண்டூர் கடல் மேனிப்பிரான் கண்ணனை நெடுமாலை கண்டு உடலம் நைந்து உருத்தி உருகுமென்னோ உணர்த்துமினே அட்டார். உடலம் நைந்து சரீரம் சிதிலமைப்போந்து உருகும் కరగిపోతుంది, అంటే ఆర్తి వల్ల శక్తి తగ్గిపోతుంది, రూపం కూడా మారిపోతుంది, వికారాన్ని పొందుతోంది అని చెప్పండి అంటున్నారు. ఉణర్తుమినే అంటే మాట్లాడడం తర్వాత, ఎప్పుడూ ముందు అంజలి చేసి తర్వాత పాదాభివందనం చేసి మనసా స్వామిని సేవించి మనసా స్వామికి నమస్కారం చేసి అప్పుడు మీరు నా స్థితిని ఆ స్వామికి తెలియచేయండి అని అంటారు. ఇడరిల్ போக மூழ்கி இணைந்தாடும் மட அன்னங்காள் அட்டார். இடர் இல் நாக்கைத்தே இடர், மீக்கைத்தே அது லேது. இடர் அண்டே துக்கம். இடர் எந்தக்கு அண்டே சுவாமி நாக்கு தூரங்க உன்னாடு கனக நேன் அனுக்குனானு மா சுவாமிதோ கலிசி ஏகாந்த பிரதேசானிக்கு வெளித்தே ஹாயிகா மேமிద్దరమే அன்யோன்யங்கா ஆனந்தங்கா சுகான்னி அனுபவிச்சு அனு அனுக்குனானு. అందుకే అయోధ్యను వదిలి అడవికి ఆ స్వామి వెంట బయలుదేరాను. ఇద్దరం సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉందాము అని అనుకున్నాం. అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి ఆ కానన ప్రాంతంలో హాయిగా సంచరిద్దాము అని అనుకున్నాం. ఇప్పుడు మీరు తిరుగుతున్నారే, అలా మాకు కూడా తిరగాలి అని ఉంది. కానీ ఇంకా ఈ భోగానుభవం ప్రారంభమైందో లేదో రావణుడు మాకు అడ్డుపడ్డాడు. ఆ రావణాసురుడి వల్ల మా భోగానికి ఒక విఘ్నం ఏర్పడింది. అంటే ఆదిలోనే హంసపాదు అని అంటారే, అలాంటి స్థితి మాకు కలిగింది. కానీ మీరు పొందుతూ ఉండేటటువంటి భోగానికి అలాంటి హంసపాదు లేదు. అడ్డు లేని విఘ్నరహితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి అన్నంగాళ్ హంసలారా అని అంటుంది. మనం దుఃఖపడుతూ ఉంటే లోకమంతా ఆనందంగా ఉంటే ఎంత అదృష్టం మీకు, నాలాంటి దుఃఖం మీకు కలగలేదు అని అనిపిస్తుంది. అలాగే రామచంద్రుడు కూడా సీతమ్మకి దూరమై నెమలి జంటగా ఆడుతూ ఉంటే ఈ నెమలికి ఆడనెమలిని ఎవరు ఎత్తుకుపోలేదు కాబోలు, అందుకే ఆనందంగా నృత్యం చేస్తుంది అని అనుకుంటాడు. ఇక్కడ ఆళ్వార్ నాయకికి కూడా ఇడరిల్ పోగం ఊర్గి భోగాల్లో మునిగి ఇణైందాడం మడ అన్నంగాళ్. మడ అన్నం అంటే భవ్యమైనటువంటి హంస, ఇణైందు ఆడం. ఇప్పుడు ఒక్కరూ తమకి కావలసిన రీతిలో తాము ప్రవర్తించవచ్చు, కానీ ఇప్పుడు ఇవి కలిసి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. ఈ కలిసి ఆనందాన్ని అనుభవించడంలో ఒకరు ఒకదానిని మరొకరు మరొక దానిని కోరుకుంటే ఆ ఆనందం అనుభవంలోకి వచ్చేది కాదు. ఇవాళ జంటగా ఉండేటటువంటి సంసారాలు అంటే భార్యాభర్తల యొక్క ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే ఎవరి ఇష్టం వారిది, ఎవరి అనుభవం వారిది, ఎవరి ప్రవృత్తి వారిది, ఎవరి చైతన్యం వారిది, ఎవరి గొప్పతనం వారిది అన్నట్లుగా ఉంటున్నారు. నువ్వొక ఛానల్ పెట్టుకొని చూడు, నేనొక ఛానల్ పెట్టుకొని చూస్తాను, నీ ఆనందం నీదే నా ఆనందం నాదే అన్నట్లుగా ఉంటున్నారు. కానీ అలా ఉండకూడదు. దాంపత్యం అంటే అలా ఉండకూడదు, జంట అంటే అలా ఉండకూడదు. ఒకే రకమైనటువంటి ఐకరస్యం అంటారు. రస్యం రస్యంగా ఉండడం అంటే రసానుభవం అనేది ఒకే విషయమునందు కలగాలి. ఇణైందు ఆడం మడ అన్నంగాళ్ అంటారు. అంటే ఇది కాలు చాపితే అది కాలు చాపుతుంది, ఇది చేయి చాపితే అది చేయి చాపుతుంది, ఇద్దరికీ ఒకే రకమైనటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది, అనుభవైక వైద్యంగా ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి దాంపత్యాన్ని దంపతులని అంటే జంటగా ఉండేటటువంటి హంసలని ఇందులో ప్రార్థన చేస్తున్నారు. ఈ హంసలు కూడా ఆచార్యులకి ప్రతీకే. ఆ ఆచార్యులైనటువంటి వారు గుంపుగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. ఆ భగవద్ అనుభవం వల్ల కలుగుతూ ఉండేటటువంటి సౌఖ్యం కానీ లేదా అనుభవం ఆ అనుభవం వల్ల కలుగుతూ ఉండేటటువంటి భవ్యత కానీ అని అంటారు.
ఒకరిని చూసి ఒకరు అసూయపడేటట్లుగా ఉండకూడదు భగవద్ అనుభవం. వారు అనుభవిస్తూ ఉండేటటువంటి అనుభవం తనకి భవ్యంగా అనిపించాలి, వారికి తాను విధేయంగా ఉండాలి అనిపించేటట్లుగా ఉండాలి. పరస్పరం ప్రీతి కలిగి ఒకరికి ఒకరు విధేయంగా ఉంటూ పరస్పరం అనుభవాన్ని పొందుతూ తుష్యంతిచ రమంతిచ అంటాడే స్వామి. నా గురించినటువంటి మాటలు చెప్పుకుంటూ తుష్యంతి రమంతి సంతోషిస్తారు, ఆనందాన్ని పొందుతారు. అది కదా భక్తుల యొక్క స్థితి. అలాంటి స్థితిలో ఉన్నాయి ఈ హంసలు. అలాంటి జంటగా ఉండేటటువంటి హంసలని ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే విడవిల్ వేద ఓళి ముజంగు అంటున్నారు. విడవు ఇల్ విచ్ఛేదం లేకుండా ఉండేటటువంటి వేద ఒలి ముజంగు, వేదధ్వని ప్రతిధ్వనిస్తూ ఉండేటటువంటి స్థలానికి మీరు వెళ్ళండి. ఈ వేదమయమైనటువంటి విమానం కలిగి ఉన్నటువంటి స్థలం కనుక అది అంతా వేదఘోషతో నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉండేటటువంటి అద్భుతమైన దివ్యదేశం. అదే దారి చూపుతుంది, ఇదే తిరువణ్వండూర్ అని గుర్తించడానికి ప్రధానమైనటువంటి నిరూపకమైనటువంటి ఒక నిదర్శనమేది అనంటే వేదఘోష ప్రతిధ్వనిస్తూ ఉండడం. ఎప్పుడు? అహోరాత్రాలు కూడా. విడవు ఒలి అంటే ఎక్కడా విచ్ఛేదం లేకుండా వేదఘోష ప్రతిధ్వనిస్తూ ఉండేటటువంటి వైభవం కలిగిన తిరువణ్వండూర్ అనేటటువంటి దివ్యదేశంలో కడల్ మేని పిరాన్ కండనై నెడుమాలై కండు అంటారు. కడల్ మేని పిరాన్ అంటారు. ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం ఎలా ఉంటుంది? కడల్ మేని అంటారు. అంటే ఆ సముద్ర వర్ణుడు ఆయన. సముద్రాన్ని చూస్తే మనకు ఉండేటటువంటి శ్రమ అంతా మరిచిపోయినట్లుగా ఉంటాం. మనం మరిచిపోతాం, ఉండడం కాదు మరిచిపోయేటటువంటి స్థితిని కలిగింది. శ్రమ హరమైనటువంటి దివ్య దేహ వర్ణం కలిగినటువంటి స్వామి ఆయన. నెడుమాలై అంతేకాదు, మనం ఎట్లా అంటే లోకం పట్ల, ఆర్తుల పట్ల, ప్రపన్నుల పట్ల, భక్తుల పట్ల అతిశయితమైనటువంటి వ్యామోహం కలిగిన వాడు ఆయన. కడల్ మేని పిరాన్ కండనై నెడుమాలై కండు. ఎంత ఉపకారాలు చేసినా ఇంకా నేనేం చేయలేదు, ఇంకా నేనేం చేయలేదు అని సంకోచిస్తూ ఉంటాడట. అయ్యో అని సిగ్గుపడుతూ ఉండేటటువంటి ప్రేమమూర్తి అయినటువంటి ఆ స్వామిని మీరు సేవించి ఉడలం నైందు ఉరుత్తి ఉరుగం. స్వామి విడిచిపెట్టేశావు ఆమెని, ఆమె స్థితి ఎలా ఉందో తెలుసా? అసలు రూపమే కనపడడం లేదయ్యా, కరిగిపోతోంది, శిథిలమైపోతోంది, నీ విశ్లేషాన్ని తట్టుకోలేకుండా ఉంది. అంటే నా గురించి నేను స్వామి కోసం పడుతూ ఉండేటటువంటి బాధని మీరు ఎలా చెప్తారు? ఇది నేను మీకు ఊరికే ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఉడలం నైందు ఉరుగుం, ఆమె శిథిలమై కరిగిపోతోంది నీకు దూరమై అనేటటువంటి విషయాన్ని ఉణర్తుమినే ఆ స్వామికి మీరు విన్నపం చెయ్యండి అని అంటున్నారు ఆళ్వార్లు నాయికా భావనతో ఈ పాసురంలో. ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఇడరిల్ భోగం మూర్గి ఇణైందాడు இணைந்தாடும் மடவனங்கள் விடலில் வேத ஒலி முழங்கும் விடலில் வேத ஒலி முழங்கும் தன் திருவள்வள்ளூர் தன் திருவள்வள்ளூர் கடலின் மேனி பிரான் கண்ணனை நெடுமாலை கண்ணனை நெடுமாலை கண்டு கண்ணனை நெடுமாலை கண்டு உடலம் உன்னைது ஒருத்தி உருகோ என்று உணர்த்துமினே ஆழ்வார் திருவடிகளே
శరణం